రావత్రేడిపాడు పీజేఆర్ గారు చేసిన ఉద్యమాన్ని కేసీఆర్ ఖాతాలు రాసుకుంటుండు ఆధారాలు చూపించమనుండ్రి 2005 సెప్టెంబర్ లో పోతిరెడ్డిపాడు జీవో వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ మాట్లాడిండు ఎక్కడ రాజీనామా చేసిండు ఏ మంత్రి రాజీనామా చేసిండు కేసీఆర్ గారిని ఆధారాలు చూపించమనుండి ఆయన విధించే ప్రతి శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా ప్రజల్ని మబ్బెపెట్టి చరిత్ర మర్చిపోయినరా అన్నట్టుగా 15 సంవత్సరాల క్రితం జరిగిపోయింది ఎవరు గుర్తు ఉంటదని ముఖ్యమంత్రి గారు నిన్న ఊకదంపుడు ఆయన మబ్బెపెట్టే ప్రయత్నం बराबर कांग्रेस पार्टी ओक हक प्रजल तरफ कोट्लाडडं जरुगुतुंदि इदे गानि ई रोजु इंत मुंदु पीसीसी अध्यक्षुलु चेप्पिनट्टु मोत्तं 12 टीएमसीलु 44000 क्यूसेक्स नि 80000 क्यूसेक्स कु तीसुकेल्ते 8 टीएमसीलु पर् डे रायलसीम लिफ्ट इरिगेशन 3 टीएमसीलु अंटे 11 नुंचि 12 टीएमसीलु प्रति रोजु रायलसीम तरलिंचकपोते आंध्रप्रदेश प्रभुत्वं तरलिंचकपोते 216 टीएमसी कैपासीटी उ श्रीशैलम 20 रोजुला मोत्तम एंडिपोतुंदी आंध्र प्रदेश वरद जलाल प्रातिपदिक निर्मिस्तुन्नामनी केसीआर गारु समर्थिंचे नेनोकटे माट सूटिगा अडगदल्चुकुन्ना श्रीशैलम 885 अडुगुल पैन वस्ते वरद जलाल निजंगाने जगन मोहन रेड्डी गारु पोक्कलु पेट्टिना लिफ्टुलु पेट्टिना 885 अडुगुल पैन पेट्टुकोमनुंडि 880 అడుగుల పైన ఏదైనా నీళ్లు తీసుకెళ్ళడానికి పెట్టుకుంటే వరద జలాలు అనుకోవచ్చు కానీ 790 అడుగులు అంటే ఇది బాటిల్ ఇది నిండుతే వరద కానీ కింద పక్క భూమిలో పెడుతుండు 790 అడుగుల భూమిలో పక్క పెట్టి తీసుకెళ్తుండు వరద అనేది ఇది నిండినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమైతే కేసీఆర్ నమ్ముతున్నది నిజమైతే 885 అడుగులు నిండినప్పుడు మాత్రమే వరద జలాలు వస్తాయి శ్రీశైలం కెపాసిటీ 885 అడుగులు పోతిరెడ్డిపాడు పొక్కైన రాయలసీమ లిఫ్ట్ అయినా 885 అడుగుల పైన పెట్టుకోమన్నారు ఎవరు కప్పేంతరం లేదు కానీ 790 అడుగులు అంటే ఇది శ్రీశైలం అనుకుంటే పైన పెట్టట్లేదు కింద పొక్క పెడుతురు ఆఖరి పొట్టు వరకు తరలించకపోవడానికి అవసరమైన పొక్కలు లిఫ్టుల ద్వారా పన్నాగం జరుగుతుంటే రోజుకు 12 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించకపోతుంటే నికరంగా గ్రావిటీ ద్వారా వచ్చే జలాలు తరలించకపోతే కేసీఆర్ కి ఏం లాభం అని మీరు అనుకుంటారేమో అప్పుడు దక్షిణ తెలంగాణలో దాదాపుగా 300 టీఎంసీ నికర జలాలు 125 టీఎంసీ వరద జలాలతోని ప్రాజెక్టులు ఉన్నాయి 425 టీఎంసీల పేరు మీద 50 లక్షల ఎకరాలు తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఎడారిగా మార్తది దీనికి నీళ్లు ఇయ్యాలంటే గోదావరి నుంచి మళ్ళా లిఫ్టులు పెట్టొచ్చు 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేస్తేనే లక్ష కోట్లు పెట్టిండు ఇయాల మళ్ళా 4 లక్షల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి గోదావరి జలాల కృష్ణా బేసిన్ కు తరలిస్తున్నా దక్షిణ తెలంగాణ ఎండిపోతుంది కాబట్టి దక్షిణ తెలంగాణ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే మళ్ళా 2-3 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి లిఫ్టులు పెట్టి దోసుకోవాలని కృష్ణారెడ్డి పన్నాగాన్ని ఈ రోజు కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల సీఓ మెగా కృష్ణారెడ్డి రాష్ట్రాలు రెండైనే గాని కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు వీళ్ళిద్దరిని ముఖ్యమంత్రులను సమన్వయం చేసి కమిషన్లు వాటాలు పంచాయతీలు లేకుండా పంచి బిల్లుల పంచాయతీ కోతి తీర్చినట్టు మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీలాగా తగులుకున్నాడు తెలంగాణకు ఒకప్పుడు వ్యాపారం ముసుగులో భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని విస్తరించి దేశాన్ని కబలించి దేశాన్ని పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇయాల వచ్చిన తెలంగాణ పిల్లలు కొట్లాడి సచ్చి తెచ్చుకున్న తెలంగాణకు ఈస్ట్ ఇండియా కంపెనీలాగా మెగా కృష్ణారెడ్డి దాపురించిండు ఇవాళ ఈ పంచాయతీలన్నీ సెటిల్ చేసి సమన్వయం చేస్తున్నది మెగా కృష్ణారెడ్డి కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్ కు వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నారో మీటింగ్ మినిట్స్ బయట పెట్టండి మీరు ఏమేం చర్చలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ కు మీరేం ప్రతిపాదనలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి ఏం ప్రతిపాదనలు ఇచ్చారు మీటింగ్ మినిట్స్ మీరు బయట పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ
ఈ పోరాటాన్ని దీర్ఘకాలిక పోరాటంగా మారుస్తుంది. ప్రజల దగ్గరికి వెళ్తాం, కరోనా ఉన్నది కాబట్టి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తలేము, భవిష్యత్తులో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తాం, న్యాయపరంగా కొట్లాడతాం, అన్ని రకాల చర్యలు ఏమేమి తీసుకోవాలనో ప్రజల యొక్క ఆకాంక్షను హక్కులను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా పోరాటం చేస్తుంది. కేసీఆర్ తిట్టినంత మాత్రాన కేసీఆర్ ఏదో నాదాం దుష్పణ అంటాడు. నీలాంటోడు నాదాం దుష్పణ అనే పదానికి కూడా నీకు అర్హత లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతోటి నువ్వు రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి అయినావు, సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులను తక్కువ చేసి చులకన చేసి మాట్లాడడం ద్వారా నీకు శునకానందం ఏమైనా పొందుతావేమో కానీ దీంట్లో వాస్తవం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.